ఈ ఆదివారం రోజున మోడీ గారు మన్ కీ బాత్ లో మాట్లాడుతూ అంతరించిపోతున్న ఫోక్ ఆర్ట్స్, జానపద కళలు, రకరకాల వాయిద్యాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కళలను కాపాడుతున్న ఆర్టిస్టుల గురించి, అలానే అంతరించిపోతున్న వాయిద్యాలు, రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఆయన మాట్లాడారనమాట. ఎవరైతే కళాకారులు ఈ కళలకు జీవం పోస్తున్నారో, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ని బతికిస్తున్నారో, వీళ్ళందరినీ కూడా ఆయన చాలా మందిని పొగిడారు. దీనికి సంబంధించి ఆయన ఒక అవార్డు గురించి ప్రత్యేకంగా ప్రకటించారు. అంటే అవార్డు అనేది ఎంత ముఖ్యమో యువ కళాకారులకనే విషయం మీద. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అనే అవార్డు యాన్యువల్గా సంగీత్ నాటక అకాడమీ వాళ్ళు 40 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టులకు ఇస్తున్నారంట. మ్యూజిక్, డాన్స్, డ్రామాలో ఎవరైతే వాళ్ళకి హిడెన్ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని పైకి తీసుకురావడానికి, దాంతోపాటు ఆ టాలెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎవరైతే అంతరించిపోతున్న కళలను ఆదరిస్తున్నారు యువ కళాకారులు, వాళ్ళందరి కోసం అన్నమాట.